ప్రకటన కేంద్రంలో దానిలో మనం మండపేటకు పోతా ఉంటే నన్ను మా మధ్యలో మనం బండి ఆపారు. ఎందుకు ఆపారని చూస్తే అక్కడ వైసీపీ రంగులు ఉన్న ఆఫీస్ ఉందండి. నేను అనుకున్న వైసీపీ ఆఫీస్ ఏమో పంచాయతీ ఆఫీస్ వేస్తాను అదనం కాదండి. అది ధాన్య సేకరణ కేంద్రాన్ని కూడా మొత్తం మూల పెట్టేస్తే తాళం, ఇందులో తాళం కప్పేస్తుంది, దానికి కూర్చోబెట్టి వైసీపీ రంగులు వేస్తున్నాయి. అక్కడ ఎవరు లేరు. అక్కడ అంటే ఆదివారం కూడా పని చేయాల్సింది తాళం వేసి కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళ ధాన్య సేకరణ కేంద్రం వాళ్ళకి పని లేదు. అలాగే వీళ్ళు ఏం చేస్తారు, రైస్ మిల్లర్ల దగ్గరికి పోతాం. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్తే ఈ రోజున మీరు అడగని ఇంతమంది రైతులు ఉన్నారు. దాదాపు మన రెండు జిల్లాల నుంచే, దాదాపు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఒక 50 లక్షలు ఒక 44 లక్షల మెట్రిక్ టన్నులు మన ఆంధ్రప్రదేశ్ లోనే చేస్తే దాంట్లో 42% మన రెండు జిల్లాల నుంచే వస్తుంది. అంతే కదా, 51% 51%. మరి ఇలాంటి వచ్చిన చోట వెలక్కి ధాన్య సేకరణ కేంద్రాలు లేవు. మిల్లర్ల దగ్గరికి పోతా ఉన్నాయి. ఈ రోజున అడిగితే రైతుల్ని, మీ ధాన్యం ఎక్కడుంది అంటే మేము ధాన్యం ఇచ్చేసామంటారు. ఆ పాతగా మన తమిళ సినిమా చూసామండి, రెండు అట్టిపండులు ఇస్తే అట్టిపండు ఎక్కడ, ఇదే అట్టిపండు తిప్పుతూ ఉంటాడు. అలాగా ఈరోజు ధాన్యం ఎక్కడుందని వైసీపీ ప్రభుత్వాన్ని అడిగితే మా దగ్గర లేదంటారు. రైతుల దగ్గర అడిగితే మా దగ్గర, మరి ఎవరి దగ్గర, మిల్లర్ దగ్గరికి వెళ్తే మిల్లర్ దగ్గర అంటే మా దగ్గర లేదు, మరి ఎవరి దగ్గర తెలియదు. అంటే వీళ్ళు ఎంత మాయాజాలంటే, అంటే మీరు ఉంది అని చెప్తే మనం వీళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తాయి. అంటే మనం కనీసం జగన్ రెడ్డి గారు ఆయన ఇంటిని రిపేర్ చేయించుకుంటే 9 కోట్లు ఎంత బిల్లు పెట్టారు, రసీదు పెట్టారు.